డబ్బు దగ్గర తేడా వస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతా అసలు నువ్వు నాకేమి ఇవ్వలేదని అబద్ధం చెప్పేస్తాను సింపుల్ గా. నువ్వు వెళ్ళి ప్రోగ్రామ్ సెటప్ చేసుకో, నేను రిహార్సల్స్ కెడతా. నువ్వెందుకు రిహార్సల్స్ కి? అంటే అమ్మాయిని ఒంటరిగా పంపించమంటావా? సరే వెళ్ళు, నాకు చిన్న ప్రోగ్రామ్ ఉంది. అమ్మాయి లేట్ అవడంలా, త్వరగా వెళ్ళా మరి రిహార్సల్స్ కి. మరి నువ్వు? నేనా? నేనెందుకు? నీతో పాటు డాన్స్ చేయడానిక నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు. కాకుడు పేకాటేగా? తాగుతాను, పేకాడతాను, గుర్ర పంజాలు కూడా ఆడతాను. నువ్వెవత్తవే నాకు చెప్పడానికి? నా డబ్బు నా ఇష్టం. నీ బాబు సంపాదన? నీ బాబు సంపాదన కాదు, నా సంపాదన. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి పగలు డాన్స్ చేసి మా అమ్మ సంపాదించిన సంపాదన. మీ అమ్మ ఊరికే సంపాదీలే, దిక్కు లేకుండా రోడ్డు పడిపోతే దారి చూపించాను, నీడని ఇచ్చాను, ఇంకా ఏవేవో చేశాను. అందుకే ఆమె బ్రతుకు తగలబెట్టావు, ఆమె ఆస్తి అప్పులు పాలు చేశావు. దాని మీద మనకెంత రావాలిరా? 3000 బాబా. వడ్డీ? 4000. పాట ఎంత? 9000. ఇచ్చేయి. జాగ్రత్త తీసుకెళ్ళు. 5000. 6000. 6000. 6000. 7000. 7000 బాబా. 7000 బాబా. బాబా కొంచెం ఆగండి బాబా, నాకు 4 రోజులు టైం ఇవ్వండి, మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. దానికి పెళ్లి కూడా కుదిరింది. పెళ్లి కుదిరిందా? రే 18000 నుంచి మొదలెట్టు. అయ్యా 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 అయ్యా, పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైంది. ఏడాది టైం ఇచ్చాను, అప్పు తీర్చలేకపోయా, 4 రోజులు ఆగాననుకో, దానికి పెళ్లి చేస్తావు, ఆడు దాన్ని తీసుకుపోతాడు, అప్పుడు నీ దగ్గరున్న ఒక్క ఆస్తి పోతుంది. వెళ్ళిన పని ఏమైంది? వాడు సాయంత్రం రమ్మన్నాడు, వెళ్ళాం, డబ్బు తీసుకుని ఇవ్వలేదని చెప్పాడు. గీత గీసి సరిగ్గా మార్కులు పెట్టి కొట్టడమే ఈ బాబాసాబ్ అలవాటు. వాడి కూతురు ఎక్కడుంది?